हेलो फ्रेंड्स, वेलकम टू पेरिटी रुचुलु। ఈ వినాయక చవితికి వినాయకుణ్ణి ఇంట్లోనే ఎలా అందంగా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను। పసుపుతోటి అందరూ చేస్తున్నారు, కానీ దాన్ని ఇంకాస్త క్రియేటివగా అందంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం। ఫస్ట్ కొద్దిగా ప్లేన్ మైదా తీసుకొని ఇలా చపాతీ పిండిలాగా గట్టిగా కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు హాఫ్ కప్పు మైదా, హాఫ్ కప్పు పసుపు, కొద్దిగా పాలు తీసుకోవాలి। ఫస్ట్ మైదా పసుపు ఈ రెండింటిని ఒక బౌల్ లో తీసుకొని బాగా కలిపేసుకోవాలి। ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ గట్టిగా చపాతి పిండిలా కలుపుకోవాలి। ఇది మరీ మెత్తగా అవకూడదు, సో జాగ్రత్తగా కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి। దీని మూత మూసి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మైదా, ఒక టేబుల్ స్పూన్ కుంకుమ రెండు తీసుకొని బాగా కలిపేసుకోవాలి। ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి। ఫస్ట్ మైదా, పసుపు, కుంకుమ ఈ మూడింటిని ఇలాగే కలుపుకోవాలి, లేదంటే ఒకదాని కలర్ ఇంకోదానికి అంటేస్తుంది। ఇప్పుడు ఈ పసుపు ముద్దని ఇలా డివైడ్ చేసుకొని రోల్ చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి। ఇది బేస్ కోసం, అంటే కింద పీఠము, ఇది స్టమక్, ఇది చెస్ట్ ఫేస్, ఈ రెండు లెగ్స్, ఇది ట్రంక్, ఈ రెండు హ్యాండ్స్, ఇంకా ఇయర్స్. ఈ పసుపు ముద్దని కొంచెం ఎక్స్ట్రా ఓ పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు ఈ బేస్ ముద్దని తీసుకొని ఇలా ఒక ప్లేట్లో పెట్టి రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ స్టమక్ భాగం తీసుకొని ఈ బేస్కు ఒక పక్క నుంచి అలా ఉంచుకోవాలి। దీని వెనుక వైపు ఈ రెండు కలిసేలాగా ఇలా కొద్దిగా వాటర్ తోటి ప్రెస్ చేసుకోవాలి, చేతికి వాటర్ అద్దుకుంటూ ప్రెస్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ చెస్ట్ని ఇలా కొంచెం రెక్టాంగిల్ షేప్లో ప్రెస్ చేసుకోవాలి। సో దీన్ని ఇలా స్టమక్ పైన పెట్టి ప్రెస్ చేసుకోవాలి। నెక్స్ట్ ఫేస్ పార్ట్ తీసుకోవాలి, ఈ ఫేస్ని కూడా ఇలా చెస్ట్ పైన పెట్టేసుకోవాలి। ఈ మూడు ఇలా కలిసేలాగా చేయి తడి చేసుకుంటూ ఈ మూడుని ఇలా కలుపుకోవాలి నెమ్మదిగా। ఇది చాలా స్లోగా చేసుకోవాలి, లేకపోతే ఇవి షేప్ అవుట్ అయిపోతుంటాయి। సో ఇలా స్లోగా చేసుకోవాలి। ఇప్పుడు చూసారు కదా, మూడు కలిసిపోయాయి। ఇలా కలవడం వల్ల అది కదలకుండా ఉంటుంది విగ్రహం। ఇలా నిదానంగా ఈ పార్ట్స్ని సెట్ చేసుకోవాలి। ఇప్పుడు లెగ్స్ పార్ట్ తీసుకోవాలి, దీన్ని ఇలా రోల్ చేస్తూ ఒక లెగ్ షేప్లో వచ్చేలాగా చేసుకోవాలి, ఇలా పెట్టేసుకోవాలి। సో ఇంకో కాల్ని కూడా అలాగే సెట్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ లెగ్స్ రెండు ఒక షేప్కి వచ్చేసాయి కదా, ఇప్పుడు దీనిపైన పంచలాగా చేద్దాం మనం। దీనికోసం కుంకుమ కలిపిన పిండి తీసుకొని చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి। ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, సో కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి। ఇప్పుడు ఈ దీన్ని ఇలా రెక్టాంగిల్ షేప్ వచ్చేలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇది ముక్కలు అవ్వకుండా ఇలా జాగ్రత్తగా తీసుకొని ఈ లెగ్స్ పైన పంచలాగా సెట్ చేసుకోవాలి। మనకు కావాలంటే కుచ్చిలాగా కూడా పెట్టుకోవచ్చు, కానీ కింద ఏం కనపడదు కాబట్టి నేను ప్లెయిన్గానే పెట్టేశాను। సో ఇలా జాగ్రత్తగా సెట్ చేసేసుకోవాలి మొత్తం, ఇంకో వైపు కూడా అలాగే సెట్ చేసుకోవాలి। వెనకల వరకు అవసరం లేదు కాబట్టి నేను కొద్ది వరకు తీసుకెళ్ళి దాన్ని ఇలా కట్ చేసి ఎడ్జస్ట్ని కలిపేశాను। ఇప్పుడు ఇంకో చిన్న ముక్క తీసుకొని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి పంచకు డిజైన్ లాగా పొట్ట దగ్గర పెట్టేసుకోవాలి। ఇవి చేతుల కోసం చేసిన ముద్దలు, వీటిని ఇలా పొడుగ్గా రోల్ చేసుకోవాలి। ఇలా క్రాక్స్ లేకుండా రోల్ చేసుకొని హ్యాండ్స్ లాగా జాయిన్ చేసుకోవాలి। కుడివైపు చేయి అభయహస్తం లాగా ఇలా పైకి పెట్టుకోవాలి, ఎడమ వైపుది లడ్డూ పెడతాం కాబట్టి చేయి చాపినట్టుగా ఉంచుకోవాలి మనం। ఇలా ఒక షేప్లో పెట్టేసి లైట్గా ప్రెస్ చేస్తే అది అలా ఉండిపోతుంది। సో వీటిని కాస్త జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి, కాస్త అటు ఇటు కదిలినట్టుగా అనిపిస్తే నిదానంగా సెట్ చేసుకుంటే షేప్ వచ్చేస్తుంది। ఇప్పుడు జంజం కోసం మైదా ముద్దను తీసుకొని ఇలా సన్నగా రోల్ చేసుకోవాలి, బండ పైన ఉంచి చేతితోటి రోల్ చేస్తే ఇలా సన్నగా వస్తుంది। దీన్ని ఇలా జంజంలాగా జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి।
ఇప్పుడు తొండం షేప్ చేసుకోవాలి. ఈ తొండము మొహము కలవడం చాలా ఇంపార్టెంట్. సో దీన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, లేకపోతే చూడడానికి అంత బాగోదు. సో ఇలా తొండాన్ని షేప్ చేసుకొని ఫేస్కి జాయిన్ చేసిన తర్వాత వాటర్ తీసుకుని ఈ తొండము ఫేస్ రెండు కలిసిపోయేలాగా ఇలా స్ప్రెడ్ చేస్తే వాటర్ తోటి కలిసిపోతాయి. ఇప్పుడు ఈ లాస్ట్ చిన్న ముద్దలు తీసుకొని ఇలా చెవి షేప్ వచ్చేలాగా సెట్ చేసుకొని రెండు వైపులు చెవులు పెట్టుకోవాలి. ఇప్పుడు రెండు మిరియాలు తీసుకొని తొండం కట్టు ఇటు కళ్ళలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు కిరీటం పెట్టుకోవాలి. కిరీటం కోసం నేను కుంకుమ ముద్ద తీసుకొని ఇలా రెక్టాంగిల్ షేప్లో కొంచెం మందంగా చేసి ఈ తలపైన ఫస్ట్ పెట్టుకున్నాను, తర్వాత పసుపు పెట్టాను, ఆ తర్వాత మళ్ళీ కుంకుమ ముద్ద తీసుకొని ఇలా కోన్ షేప్లో సెట్ చేసి పైన పెట్టేశాను. సో ఇప్పుడు కిరీటం రెడీ అయిపోయింది. ఇప్పుడు కుంకుమ ముద్దను రోల్ చేసి ఇలా కంకణంలాగా సెట్ చేశాను రెండు చేతులకు. ఇప్పుడు మైదాతోటి లడ్డు చేసి ఇలా చేతిలో పెట్టాను. ఇలా ఒక స్పూన్ తీసుకొని పైన మూడు అడ్డనామాలు పెట్టాలి. తర్వాత తొండానికి కూడా ఇలా చిన్న చిన్న గీతలు పెట్టేశాను. సేమ్ మళ్ళీ అలాగే చేతులకు వేళ్ళలాగా అలా సెట్ చేశాను. ఇప్పుడు ఇంకాస్త పసుపు ముద్ద తీసుకొని ఇలా ఎలక షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. రెక్టాంగిల్ షేప్ చేసుకొని ముందు కాస్త ఫేస్ ఇలా ఒత్తేస్తే సరిపోతుంది. దానికి ఇలా తోకను కూడా పెట్టేసుకున్నాను నేను. తర్వాత కళ్ళలాగా వాటికి కూడా మిరియాలు పెట్టాను. సో ఇప్పుడు ఎలక రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కుంకుమ ముద్ద తీసుకొని సేమ్ రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కండువాలాగా సెట్ చేసుకోవాలి మనం. సో ఇది జాగ్రత్తగా ఇలా తీసి లైట్గా ఫోల్డింగ్స్ వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇది ఇలా ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనిని నెమ్మదిగా చేతిపైన సెట్ చేసుకోవాలి మనం. సో ఇది క్లాత్ ఎలా అయితే ఉంటుందో అలాగా చిన్న చిన్నగా ఫోల్డింగ్స్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఇలాగే రెండే వైపు కూడా చేసుకోవాలి. ఇది కాస్త జాగ్రత్తగా చేసుకోవాలి, పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ముక్కలు అవ్వకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. తర్వాత వీటిపైన ఎల్లో కలర్ చిన్న చిన్న బాల్స్ చేసి నేను జాయిన్ చేశాను. దీనిపైన మనకు నచ్చినట్టు ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు, స్టోన్స్ అతికించుకోవచ్చు, లేదంటే ఏమైనా కుందన్స్ కూడా అతికించుకోవచ్చు. ఇంకా అది మన క్రియేటివిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది, మనకి ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఓన్లీ పిండితోటే చేయాలి కాబట్టి ఇవి మాత్రమే వాడాను. మీకు నచ్చితే మీరు కుందన్స్, స్టోన్స్, రా ఇంకా ఏవైనా సరే పెట్టేసుకోవచ్చు. నేను కంప్లీట్గా ఈ మైదా, కుంకుమ, పసుపు ఇవి మాత్రమే వాడి ఇలా డిజైన్ లాగా చేశాను. దీని తర్వాత ఒక ప్లేట్ పెట్టేసుకుని అందులో లడ్డూలు పెట్టాను. సో 3 కలర్స్ లడ్డూస్ సెట్ చేశాను. ఇవన్నీ కూడా అంతే, మన ఇష్టం, ఇలాగే పెట్టాలి అంటూ ఏం లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. కాకపోతే నేను ఒక ఐడియా ఇస్తున్నాను అంతే, ఎలా చేసుకోవచ్చు అన్నది. ఇలా 3 కలర్స్ లడ్డూలు చేశాను. ఇప్పుడు పైన నామంలాగా కూడా మైదానే పెట్టుకున్నాను. బయట తిలకం ఉన్నా కూడా పెట్టుకోవచ్చు, కానీ నా దగ్గర తిలకం లేదు, అందుకే నేను మైదాతోటి ఇలా చిన్న చిన్నగా ముక్కలు చేసి సెట్ చేసుకున్నాను. దానిపైన మళ్ళీ కుంకుమతోటి కూడా పెట్టాను.
ఇప్పుడు ఫైనల్గా వినాయకుడికి దంతాలు పెట్టుకోవాలి. సో ఒక దంతం ఫుల్గా ఉంటుంది, ఒక దంతం విరిగి ఉంటుంది కాబట్టి ఒకటి విరిచి టూత్పిక్ తీసుకొని ఇలా ఒకటి ఫుల్గా ఉన్నట్టు ఒక దంతంలాగా ఇంకొకటి విరిగినట్టుగా పెట్టేశాను. ఇప్పుడు చెవులకు కమ్మల్లాగా చిన్నగా సెట్ చేశాను. దీని తర్వాత ఎలుకకు కూడా డెకరేట్ చేశాను. సో వినాయకుడికి చేసి ఎలుకకు డెకరేట్ చేయకపోతే బాగోదు కదా, అందుకే ఎలుకకు కూడా అలాగా లైన్స్ పెట్టేశాను. ఇంతే, ఇప్పుడు ఇంకా మన గణపతి, వినాయకుడు విత్ లడ్డూస్ అన్నీ రెడీ అయిపోయాయి. నా వినాయకుడు మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.